హలో అందరికి ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మన డైలీ వ్లాగ్స్ కనుక నచ్చుతున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు ఇదైతే నేను ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఆఫ్టర్నూన్ నేను లంచ్ తినేసి కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకున్నాను కడగాల్సినటువంటి గిన్నెలైతే కూడా కడగకుండా అలాగే అనమాట ఫస్ట్ అయితే నేను ఒక సైడ్ టీ పెడుతూ ఉన్నాను ఆ టీ మరిగే లోపలయితే గిన్నెలన్నీ నీటుగా సర్ది పెట్టేసుకొని ఈ గిన్నెలన్నీ కూడా కడిగేసుకోవాలన్నమాట టీ అయితే మాత్రం నాకు పెద్దగా పెట్టడం రాదు ఎప్పుడో ఒకసారి అయితే పెడతానమాట కాఫీ టీలు తాగే వాళ్ళకైతే ఎట్లా పెట్టాలో అనేది అయితే తెలుస్తుంది అసలు నేను తాగను కాబట్టి నాకైతే అసలు తెలియదు అనమాట కొంచెం టేస్ట్ చూసే అవుతుంది కదా ఎవరికన్నా తాగే వాళ్ళకైతే టీ పొడి తక్కువైందో చక్కెర తక్కువైందో అని అయితే వేసుకుంటూ ఉండొచ్చు నేను అసలు తాగను కాబట్టి ఏమీ తెలియడం లేదు అందుకనేసి నాకు ఎలా వచ్చితే అలా అయితే పెట్టేస్తాను మార్నింగ్ అయితే నేను గిన్నెలు పెట్టుకునే స్టాండ్ ఒకటి కడిగి ఆరబెట్టేశాను ఈవినింగ్ అయితేనేమో అది బాగా డ్రై అయిపోయింది దాన్ని అయితే తీసేసి డిష్ వాషర్ లోపల పెట్టేశాను అనమాట డిష్ వాషర్ నేను ఎందుకు వాడతాను అంటే ఏదన్నా స్టోరేజ్ చేసుకోవడం కోసమే వాడతాను గిన్నెలు కడిగి పెట్టుకునేటువంటి ర్యాక్ ఉంది కదా ఆ ర్యాక్ మాత్రమే డిష్ వాషర్లో స్టోర్ చేస్తూ ఉంటాను ఎప్పుడైనా అవసరమైనప్పుడైతే తీసి వాడుకుంటూ ఉంటాను టీ పెట్టడం కోసం అయితేనేమో ఫస్ట్ ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకున్నాను దానిలో అయితే ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను కొంచెం అయితే అల్లం కూడా తురిమే యాడ్ చేసుకున్నాను కొంచెము టీ పొడి అయితే యాడ్ చేశాను అవి ఫస్ట్ మరిగిన తర్వాత అయితే దానిలో మిల్క్ కూడా యాడ్ చేసి ఇప్పుడు ఇంకొక బాయిల్ వచ్చేదాకా అయితే మరిగిస్తాను అందరూ టైం పెట్టుకొని పది నిమిషాలు మరిగించాలి ఐదు నిమిషాలు మరిగించాలి అని అనుకుంటూ అయితే మరిగిస్తూ ఉంటారు నాకైతే ఏం తెలియదు నేను టీ పొడి కొంచమే యాడ్ చేస్తాను కాబట్టి కలర్ బాగా కనిపిస్తుంది అన్నప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి ఇంకా షుగర్ యాడ్ చేసి అయితే కప్పులో పోసేస్తాను నాకు తెలిసిన ప్రాసెస్ అయితే ఇదేను మీరు ఎలా చేసుకుంటారో మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి అలా కూడా ఒకసారి అయితే టీ పెట్టడం ట్రై చేస్తాను నేను గిన్నెలు కూడా కడిగేసుకుంటూ ఉన్నాను అనమాట అవి టీవీ వస్తున్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ ఇక్కడైతే గిన్నెలు కడిగేసుకుంటూ ఉన్నాను దాని దగ్గరే నిలబడి మరిగించడం అంటే కష్టం అని చెప్పేసి గిన్నెలు అయితే కడుక్కుంటూ ఉన్నాను రోజు అయితే నేను ఈవినింగ్ స్నాక్ లాంటిది అయితే ఏది ప్రిపేర్ చేయను మా అమ్మాయికి అయితే మాత్రం వచ్చిన తర్వాత మేము లంచ్కి ఏం తిన్నామో అదైతే పెట్టేస్తాను అనమాట ఈరోజైతే నాకు ఏదైనా ఉప్మా లాగా తినాలి అనిపించింది అందుకనేసి అయితే ఈరోజు ఇడ్లీ రవ్వతో ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అది ఎలా వస్తుందో కూడా తెలియదు ఫస్ట్ టైమే చేయాలనేసి అయితే ఇడ్లీ రవ్వ తీసుకొని వచ్చాను ఎప్పుడైనా నాకు సేల్లో ఏదైనా ఐటమ్ కనిపించింది అంటే చాలు దాన్ని అయితే తీసుకొచ్చి ఏదో ఒక వంట అయితే ట్రై చేయాలి అనుకుంటాను అలాగే లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు ఇడ్లీ రవ్వ అయితే సేల్లో ఉన్నింది అందుకనేసి దాన్ని అయితే తీసుకొచ్చారనమాట కోకోనట్ ఆయిల్ అయితే నేను మార్నింగ్ ఒక స్పూన్తో యాడ్ చేసుకున్నాను అనమాట అది సింక్లో వేయంగానే కొంచెం గడ్డగా అయిపోయింది దాన్ని నాలుగైదు సార్లు సోపేసి కడిగితేగానే నార్మల్కి రాలేదనమాట గీ వేసిన స్పూను ఈ కోకోనట్ ఆయిల్ వేసుకున్నటువంటి స్పూన్లు అయితే మాత్రము మాకు చల్లగా ఉంటుంది కాబట్టి అవైతే కొంచెము గడ్డలాగా అయిపోతూ ఉంటాయి మిల్క్ అయితే నేను మార్నింగ్ నుంచి ఇప్పటికీ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా బాయిల్ చేశాను మీకు మిల్క్ ఎంత బాగా బాయిల్ చేశారు అంటే కలర్ అయితే వైట్గా ఉన్న మిల్క్ కొంచెం చేంజ్ అయిపోతాయి అనమాట ఆ చేంజ్ అయ్యేదాన్ని బట్టే మీకు పెరుగు టేస్ట్ అయితే ఉంటుంది అందుకనేసి ఎక్కువ సార్లు అయితే బాయిల్ చేసేసుకున్నాను ఇప్పుడు ఉప్మా చేయడం కోసం స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టేసుకున్నాను దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు కొంచెం మినపప్పు యాడ్ చేసాను ఎండుమిర్చి యాడ్ చేసేసుకోండి కొన్ని అయితే క్యాషోనట్స్ యాడ్ చేసుకోండి వీటిని అన్నిటినీ యాడ్ చేసేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ యాడ్ చేసేసి ఇంకొంచెం సేపు అయితే ఫ్రై చేసేసుకోండి ఆనియన్స్ ఫాస్ట్గా మగ్గిపోవాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలు ఫాస్ట్గానే మగ్గిపోతాయి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అయితే దీంట్లో కొంచెము ఇడ్లీ రవ్వ అయితే యాడ్ చేస్తాను లక్ష్మీ బ్రాండ్ ఉండేటువంటి ఇడ్లీ రవ్వ అయితే తీసుకొచ్చాను అనమాట వైట్ కలర్లో ఉంది చాలా మంచిగా ఉన్నట్టు అనిపించింది లాస్ట్ టైం నేను ఇండియా వచ్చినప్పుడు అయితే ఈ ఇడ్లీ రవ్వతో మా పిన్ని నాకు పిట్టులాగా చేసి పెట్టింది అనమాట ఆ రెసిపీ కూడా ట్రై చేద్దాము అని చెప్పేసి అయితే తీసుకొచ్చాను ఈరోజైతే ఫస్ట్ ఉప్మాతో స్టార్ట్ చేస్తున్నాను ఉప్మా బాగా వస్తుంది అనిపిస్తే అప్పుడైతే నేను ఇడ్లీ రవ్వతో పిట్టి కూడా ప్రిపేర్ చేద్దాము అనుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత ఒక త్రీ ఫోర్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి స్మెల్ పోయేంత వరకు ఒక గ్లాసు రవ్వకి మీరు వన్ అండ్ హాఫ్ గ్లాసు లేదంటే టూ గ్లాసెస్ వాటర్ లాగా పక్కనైతే నేను బాయిల్ చేసుకుంటూ ఉన్నాను మీకు కొంచెం ముద్దగా రావాలి అనుకుంటే టూ గ్లాసెస్ యాడ్ చేసుకోండి పొడి పొడిగా రావాలి అంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితేనే యాడ్ చేసుకోండి ఈ రవ్వ బాగా ఫ్రై అయిన తర్వాత అయితే హాట్ వాటర్ని అయితే దీంట్లో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే ఈవినింగ్ హాట్ వాటర్ తాగుతాను అనమాట మార్నింగ్ ఒక టూ కప్స్ హాట్ వాటర్ తాగుతాను ఆఫ్టర్నూన్ కూడా ఇంకొక టూ కప్స్ అయితే వాటర్ తాగుతాను నేను ఈ వంట చేసుకుంటూ మధ్యలో అయితే వాటర్ తాగేస్తూ ఉన్నాను అనమాట ఇప్పుడు హాట్ వాటర్ కూడా ఉప్మాలో యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని అయితే కొంచెంసేపు బాగా కుక్ చేసేసుకోవాలి హాట్ వాటర్ని అయితే మీరు రవ్వలో యాడ్ చేసేటప్పుడు కొంచెం ఎగిరి పైన పడుతూ ఉంటాయి జాగ్రత్తగా అయితే యాడ్ చేయాలి నేను ఎప్పుడూ రవ్వలోనే నార్మల్ వాటర్ పోసే కుక్ చేసేదాన్ని ఈరోజైతే హాట్ వాటర్ పోసాను అనమాట మొత్తం ఎగురైతే పైన పడ్డాయి అందుకనేసి కొంచెం అయితే జాగ్రత్తగా చూసుకోండి నేనైతే మూత పెట్టేసి సిమ్లో పెట్టాను స్టవ్ని అదైతే ఆటోమేటిక్గా ఆగిపోయింది కొంచెం సేపు తర్వాత అయితే మూత ఓపెన్ చేసి ఉప్మా చూద్దాము అని చూసేటప్పటికైతేనేమో స్టవ్ కూడా ఆగిపోయింది అనమాట ఇప్పుడైతే ఇంకొక స్టవ్ వెలిగించి దాని మీద అయితే ఉప్మా పెట్టాను ఈ ఉప్మా అయితే మాత్రం కొంచెం ముద్దగా వచ్చేలాగా ప్రిపేర్ చేసుకున్నాను టేస్ట్ అయితే మాత్రము అనమాట మనం రవ్వతో ఉప్మా తింటాం కదా సుజీ రవ్వతో అలానే అనిపించింది పెద్ద తేడా ఏమీ అనిపించలేదు మిల్క్ అయితే బాగా ఎక్కువసేపు కాచున్నాను కాబట్టి ఇప్పుడైతే కొంచెం పెరిగి యాడ్ చేసి మిల్క్ని అయితే వేసేస్తూ ఉన్నాను అనమాట మార్నింగ్ అయితే పెరుగు వచ్చేస్తుంది అని చెప్పేసి ఈ గిన్నెకైతే సైడ్ అంతా మీగడ అతుక్కోబడింది అనమాట దాన్ని అంతా నీట్గా గోకేసి అయితే మిల్క్లో యాడ్ చేసేసి మజ్జిగ వేసి కలిపేసాను ఇప్పుడైతే ఓవర్ నైట్ అంతా బయట పెట్టేస్తాను మార్నింగ్కి అయితే మాత్రము పెరుగులాగా అయిపోతుంది నేను మొన్న తెచ్చినటువంటి ఏ టూ మిల్క్ ఏమయ్యాయి అంటే ఊరికే మనం గిన్నెలో పోసి బయట పెట్టా కానీ మార్నింగ్కి అయితే పెరుగు లాగానే అయిపోయాయి అనమాట నేను కాయలేదు దానిలో ఇంకా పెరుగు లాంటిది కూడా ఏది యాడ్ చేయలేదు మార్నింగ్ చూసేటప్పటికైతే ఆ మిల్కే పెరుగు ఉన్నాయి మా అమ్మాయి అయితే నాకు ఈవినింగ్కి స్నాక్స్ ఏమీ ఉండడం లేదు టుమారో స్కూల్కి కూడా తీసుకెళ్ళాలి కదా అని చెప్పేసి కుకీస్ అయితే చేయమని చెప్పింది కుకీస్ అయితే ఆల్రెడీ పెట్టేసుకున్నాను ట్రేలో పైన అయితేనేమో కొన్ని చాక్లెట్ చిప్స్ యాడ్ చేస్తున్నాను ఈ చాక్లెట్ చిప్స్ లేదు అంటే మన దగ్గర ఏదైనా హెర్షీస్ చాక్లెట్ చాక్లెట్ అలాంటిదిన్నా కానీ కొంచెం పీసెస్ లాగా అయితే కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు నేను కొన్నే చాక్లెట్ చిప్స్ తీసుకొచ్చాను ఫ్రిడ్జ్లో నుంచి అవైతే సరిపోలేదు ఇప్పుడైతేనేమో మా అమ్మాయి నాకు హెర్షీస్ చాక్లెట్ ఇచ్చి దాని పైన పెట్టేయి కొంచెం కొంచెంగా ఇంచేసి అని చెప్పింది ఈ కుకీస్ పైన అయితే నేను చాక్లెట్ చిప్స్ పెట్టిన తర్వాత కూడా పైన నుంచి అయితే కొంచెము బటర్ అప్లై చేస్తాను మీరు పైన కనుక బటర్ అప్లై చేస్తే కలర్ కూడా కొంచెము మంచిగా వస్తుంది అనమాట వైట్ కలర్లో ఉండకుండా ఈ కుకీస్ చేయడం కోసం అయితేనేమో నేను ఆల్మండ్ ఫ్లోర్ వాడాను కొంచెం అయితే షుగర్ యాడ్ చేసుకున్నాను కొన్ని మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను మీకు నచ్చితే మీరు మేపుల్ సిరప్ అన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ ప్లేస్లో టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటాయి ఇప్పుడైతే నేను పైన కూడా బటర్ అప్లై చేశాను అవన్ అయితే ఆల్రెడీ ప్రీ హీట్ అవుతూ ఉందన్నమాట త్రీ ఫిఫ్టీ డిగ్రీస్ ఫారెన్ హీట్ దగ్గర అయితే మీరు ఈ కుకీస్ని ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ కనుక బేక్ చేసుకుంటే చాలు ఆల్మండ్ కుకీస్ అయితే రెడీ అయిపోతాయి హెల్తీగా కూడా తిన్నట్టు ఉంటుంది అని చెప్పేసి అయితే ఇలా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అవెన్లో ఈ చాక్లెట్ చిప్స్ పెట్టేస్తే మెల్ట్ అయిపోతాయేమో అనుకుంటారు అంతగా ఏమీ మెల్ట్ అవ్వవు మళ్ళీ మనం అవెన్ నుంచి బయట తీసినప్పటికైతే నార్మల్కి వచ్చేస్తాయి అనమాట తినేటప్పటికైతే మనకు చాక్లెట్ చిప్స్ అలాగే తగులుతూ ఉంటాయి ఈరోజు మార్నింగ్ కూడా వంటలు అయితే పెద్దగా ఏం చేయలేదు ఓన్లీ మష్రూమ్ కర్రీయే చేశాను కాబట్టి ఇప్పుడైతే మా అమ్మాయి కోసం అనేసి వంకాయ క్యాలీఫ్లవరు యాడ్ చేసైతే కుర్మా లాగా కూడా ప్రిపేర్ చేశాను అనమాట అదైతే వీడియో ఏమీ తీయలేదు మన ఛానల్లో వంకాయ కర్రీ అయితే ఆల్రెడీ ఉంది అని చెప్పేసి ఈ కుకీస్ చేయడానికే నాకు చాలా టైం తీసేసుకుంటుంది కదా ఈ టైం మధ్యలో అయితేనేమో నేను వంకాయ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇవి అవన్ నుంచి బయట వచ్చిన తర్వాత అయితే కొంచెం సేపు అలాగే బయట పెట్టేస్తాను కుకీస్ బాగా చల్లగా అయిన తర్వాత అయితే వీటిని తీసుకెళ్ళి ఎయిర్ టైట్ బాక్స్లో అయితే వేసి పెట్టేసుకుంటాను అనమాట మనం దీనిలో బటర్ యాడ్ చేయలేదు ఆయిల్ యాడ్ చేయలేదు కుకీస్ ఎలా వస్తాయి అనుకుంటారేమో ఆల్మండ్ ఫ్లోర్ కాబట్టి ఆటోమేటిక్గా దాంట్లోనే ఆయిల్ అనేది ఉంటుంది కదా అందుకనేసి అయితే నేను ఇక్కడ బటరు ఆయిల్ లాంటిది ఏది యాడ్ చేయలేదు డోవ్ అయితే ప్రిపేర్ చేసుకున్నప్పుడు కుకీస్ అయితే కూడా చూడండి ఇలా వచ్చాయి టేస్ట్ చాలా బాగుంది ఈ వీడియో అయితే మాత్రము నెక్స్ట్ డే మార్నింగ్ తీసినటువంటి వీడియో అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితేనేమో ఎగ్ దోశ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మీరు ఎప్పుడైనా సరే ఎగ్ దోశ వేసుకునేటప్పుడు మనం వేసినటువంటి దోశ కొంచెం బాగా కుక్ అయిన తర్వాతనే పైన ఎగ్ అయితే యాడ్ చేసి కొంచెం మిక్స్ చేసుకుంటూ చేసాము అంటే చాలు ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది ఎలాగో మనం సెకండ్ సైడ్ కూడా టర్న్ చేస్తాం కాబట్టి ఫాస్ట్గా ఎగ్ కుక్ అయిపోతుంది అనమాట పైనుంచి అయితే నేను కొంచెము ఆయిల్ కూడా అప్లై చేస్తున్నాను మీరు కావాలంటే ఎర్ర కారం అనేది ఉంది దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది ఎర్ర కారం అనేది మీ దగ్గర లేదు అంటే కొంచెం అయితే చిల్లీ పౌడర్ తీసుకోండి కొంచెం అయితే సాల్ట్ తీసుకోండి కొన్ని గార్లిక్ పీసెస్ తీసుకోండి వీటన్నిటినీ కొంచెం పచ్చాపచ్చాగా దంచేసుకొని ఎగ్ పైన అయినా అప్లై చేసుకోవచ్చు లేదు అంటే ఏదైనా టమాటో పచ్చడి అలాంటిది పెట్టుకొని అయినా కూడా తినవచ్చు నాకు బ్రేక్ఫాస్ట్ కోసం అయితేనేమో ఈరోజు వెజ్ ఆమ్లెట్ అయితే వేసుకుంటూ ఉన్నాను కొంచెం క్యారెట్ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట కొంచెం అయితే స్పినాచ్ కొన్ని ఆనియన్ పీసెస్ కొంచెం సిలాండర్ యాడ్ చేసుకున్నాను వీటితో పాటు ఉప్పు పసుపు కొంచెం కారం కొంచెం పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకొని వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మీకు టైం ఉంది అంటే కొంచెం సేపు పక్కన పెట్టుకోండి అప్పుడైతే ఆనియన్ కూడా కొంచెం సాఫ్ట్ అవుతుంది అనమాట వాటర్ అనేది అంతా బయట వచ్చేసి అప్పుడు మనకు ఆమ్లెట్ వేసుకున్నప్పుడు ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది ఇప్పుడైతే నేను దీనిలో ఎగ్స్ కూడా వేసేసాను అనమాట బాగా బీట్ చేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దీనిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆమ్లెట్ అయితే వేసేసుకుంటాను ఈ ఆమ్లెట్ నేను మార్నింగ్ నైన్కి తిన్నాను అనుకోండి ఆఫ్టర్నూన్ నాకు వన్ టూ అయినా కానీ అంత పెద్దగా ఆకలి అన్నట్టుగా అనిపించదు మనకు థిక్గా వస్తుంది కాబట్టి కొంచెం హెవీగా పొట్లో ఉన్నట్టు అనిపిస్తుంది అందులోను మనం వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం స్లోగా డైజెషన్ అవుతుంది అనమాట ఈరోజైతే నేను ఎగ్ ఆమ్లెట్ వేసుకుని అయితే తినేస్తూ ఉన్నాను ఎప్పుడు నేను ఆమ్లెట్ వేసుకున్నా కానీ టూ ఎగ్స్ అయితే వేసుకుంటాను అనమాట ఎందుకంటే నేను వీక్లో ఒక త్రీ డేస్ మాత్రమే నాన్ వెజ్ తింటాను అందులోను రోజైతే చికెన్ తినడానికి సరిపోతుంది ఇంకా మిగతా టూ డేస్లో అయితేనే ఎగ్స్ తింటాను అనమాట ఒక ఫోర్ ఎగ్స్ అన్నా నాకు ఒక వీక్కి వెళ్ళాలి అనేసి అయితే తింటూ ఉంటాను ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే నేను చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను దానికైతే ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసేసుకున్నాను అనమాట దానిలో మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకుని చికెన్ కూడా యాడ్ అయితే మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నిన్న నైట్ అయితే పాలకి తోడు పెట్టాను కదా మార్నింగ్కి అయితే పెరుగు మంచిగానే వచ్చేసింది ఇప్పుడైతే నేను కొంచెం చికెన్ని కూడా పక్కన పెట్టున్నాను దీన్నైతే నేను ఫ్రైడ్ రైస్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను ఓన్లీ క్యాబేజ్ మాత్రమే యాడ్ చేస్తున్నాను అనమాట ఫ్రైడ్ రైస్లో ఇంకేమీ యాడ్ చేయడం లేదు చిన్న చిన్న ముక్కలాగా అయితే చికెన్ కట్ చేసుకున్నాను దీనిలో అయితే ఉప్పు పసుపు కొంచెం అయితే కారం యాడ్ చేశాను ధనియాల పొడి కొంచెము గరం మసాలా కొంచెం యాడ్ చేసుకోండి చికెన్ టిక్కా మసాలా కానీ పన్నీర్ టిక్కా మసాలా కానీ ఉంటే దాన్ని కూడా అయితే కొంచెం యాడ్ చేసుకోండి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేయడం లేదు మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు మనం ఎక్కువగా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసామనుకోండి ఇప్పుడైతే మనం ఈ చికెన్ ఎక్కువసేపు కుక్ చేయం కాబట్టి పచ్చి స్మెల్ అనేది అయితే అలాగే ఉండిపోతుంది అందుకనేసి అయితే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ఏమీ యాడ్ చేయడం లేదు ఈ చికెన్ని ఒకసారి మసాలాలతో కలిపేసి ఆయిల్లో అయితే కొంచెం ఫ్రై చేసేసుకుంటూ ఉన్నాను ఒక త్రీ ఫోర్ మినిట్స్లోనే చికెన్ అయితే బాగా కుక్ అయిపోతుంది అంతకన్నా ఎక్కువసేపు ఏమీ కుక్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట ఈ చికెన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే దీన్ని పక్కకు పెట్టేసుకుంటాను ఒక ప్లేట్లో తీసేసి ఇంకా అదే ప్యాన్లోనే నేనైతే మిగతా ప్రాసెస్ కూడా చేసేస్తాను ఫ్రైడ్ రైస్కి ఈ చికెన్ అయితే నేను ఎక్కువగా మా అమ్మాయికి పాప్కార్న్ చికెన్ అని చెప్పి అయితే పెడుతూ ఉంటాను ఈవినింగ్ స్నాక్స్కి అలాగైతే బాగుంటుంది అనమాట అన్ని స్పైసెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంకా అలాగే తినేయచ్చు ఇప్పుడు నేను చికెన్ని పక్కన తీసి పెట్టేసుకొని వేసినటువంటి ఆయిల్ కొంచెం ఉంది ఆ ఆయిల్తోనే ఈరోజైతే ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసేస్తున్నాను కొంచెం అయితే గార్లిక్ పీసెస్ యాడ్ చేసుకున్నాను కొన్ని ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేస్తున్నాను ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో అయితే సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యాబేజ్ యాడ్ చేసుకోవాలి ఈసారి అయితే నా దగ్గర పర్పుల్ కలర్ క్యాబేజ్ ఉందనమాట వైట్ కలర్ క్యాబేజ్ లేదు అందుకని పర్పుల్ కలర్ క్యాబేజే వేస్తూ ఉన్నాను మార్నింగ్ నా ఆమ్లెట్ కోసం అయితే వెజ్జీ మిక్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను దాని చేసుకున్నప్పుడు అయితే కొంచెం చిన్న క్యారెట్ ముఖం మిగిలింది వాటిని అయితే సన్నగా కట్ చేసి ఇప్పుడు ఈ ఫ్రైడ్ రైస్లో అయితే యాడ్ చేస్తున్నాను మనం ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసాము అనుకోండి ఫ్రైడ్ రైస్ అయితే అంత మంచి టేస్ట్ ఉన్నట్టు అనిపించదన్నమాట మీరు స్పైసీగా తింటున్నారు అంటే మీరు ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం లైట్ స్పైసీగా తింటున్నారు అంటే మాత్రము క్యారెట్ అలాంటివి యాడ్ చేస్తే ఇంకా స్వీట్నెస్ ఎక్కువగా అయిపోతుంది అందుకనేసి అయితే కొంచెమే క్యారెట్ పీసెస్ యాడ్ చేశాను అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఇక్కడ నేను క్యాబేజ్ కూడా యాడ్ చేసుకున్నాను ఈ పర్పుల్ కలర్ క్యాబేజ్ యాడ్ చేయడం వల్ల వైట్ కలర్ రైస్ ఏదైనా చేంజ్ అయిపోతుందేమో అనుకుంటారు కదా ఈ పర్పుల్ కలర్ క్యాబేజ్ యాడ్ చేయడం వల్ల అయితే మాత్రము పెద్ద తేడా ఏమీ ఉండదు అనమాట కాకపోతే పర్పుల్ కలర్ క్యాబేజ్ వైట్ క్యాబేజ్ కన్నా కొంచెం హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయంట అందుకనేసి అయితే ఈసారి పర్పుల్ కలర్ క్యాబేజ్ అయితే తీసుకొని వచ్చాను దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం అయితే పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను మా ఇంట్లో అయితే ఈరోజు నన్ను స్పైసీ లేకుండా చేయమన్నారు అందుకనేసి అయితే కొంచమే యాడ్ చేస్తున్నాను అనమాట నేను ఎప్పుడు ఫ్రైడ్ రైస్ చేశా కానీ సాసెస్ అయితే ఏమీ యాడ్ చేయను ఈ వైట్ రైస్ కూడా నైట్ వండుదాము అని చెప్పైతే నాన్ పెట్టేసి ఉన్నాను అందుకనేసి ఇప్పుడు వాటితోనే వేసేసాను అనమాట మసూరి రైస్తోనే లేదు అంటే బాస్మతి రైస్ కుక్ చేసి ఫ్రైడ్ రైస్ అయితే చేసేదాన్ని ఏ రైస్తో చేస్తే ఏముందలే టేస్టే కదా ముఖ్యము అని చెప్పేసి అయితే మసూరి రైస్తోనే ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నాను రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసినటువంటి చికెన్ కూడా యాడ్ చేసి ఇంకొక టూ మినిట్స్ కొంచెం మిక్స్ చేసుకుంటే చాలు చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను ఒక రెండు నిమిషాలు దీన్ని అయితే ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసి పెట్టేసుకున్నాను అనమాట ఈరోజు మా అమ్మాయి కోసమైతే నేను చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను నా కోసం అయితే మాత్రము నిన్న చేసినటువంటి మష్రూమ్ కర్రీ అయితే ఉందన్నమాట దాన్ని అయితే కూడా ప్యాన్లో యాడ్ చేసుకున్నాను కొంచెం అయితే కస్తూరి కస్తూరిమైతే యాడ్ చేశాను కొంచెం బిర్యానీ మసాలా అయితే యాడ్ చేశాను ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అయితే దీనిలో నేను హాఫ్ బాయిల్ చేసుకున్నటువంటి వైట్ రైస్ కూడా అయితే యాడ్ చేసుకుంటాను ఈ కర్రీ ఫ్రిడ్జ్లో ఉంది కాబట్టి కొంచెం అయితే హీట్ చేస్తున్నాను అనమాట నిన్న వెజిటేబుల్స్ షార్టేజ్ చేయడం కోసం కట్ చేసినప్పుడు కొంచెం అయితే కాలీఫ్లవర్ మిగిలింది దాని అయితే కూడా ఇప్పుడు నేను ఈ మష్రూమ్ దమ్ బిర్యానీలో అయితే యాడ్ చేస్తున్నాను కాలీఫ్లవర్ పచ్చిదైనా సరే ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది ఎక్కువ టైం అయితే తీసుకోదు అందుకనేసి గ్రేవీలో యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను దీనిలో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేశాను ఇంకొక సైడ్ అయితే రైస్ కూడా కుక్ అవుతూ ఉందనమాట ఇంకొక సైడ్ చికెన్ కూడా కుక్ అవుతూ ఉంది ఈ కర్రీస్ రెండు రెడీ అయిపోయాలో అప్పుడైతేనేమో నాకు రైస్ కూడా బాయిల్ అయిపోతాయి అప్పుడైతే నేను ఈ కర్రీస్ మీద రైస్ యాడ్ చేసి దమ్ అయితే పెట్టేసుకుంటాను ఒక టెన్ మినిట్స్ దమ్ బిర్యానీస్ అయితే రెడీ అయిపోతాయి ఈ మష్రూమ్ కర్రీలో అయితే మనం కాజు పేస్టు అన్నీ యాడ్ చేస్తున్నాం కాబట్టి మీకు దమ్ బిర్యానీ టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఎస్టర్డే కర్రీ మిగిలింది అంటే చాలు నేను దాంతో దమ్ బిర్యానీయే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఆయిల్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం అయితే గియ యాడ్ చేసుకున్నాను అనమాట రైస్ అయితే కూడా బాయిల్ అయిపోతూ ఉన్నాయి నేను తెచ్చినటువంటి బాస్మతి రైస్ అంత మంచిగా లేవు అని చెప్పేసి అయితే ఒక సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకుంటాను ఎక్కువగా అయితే ఏమి కుక్ చేయను అనమాట రైస్ని ఉడికించుకున్నటువంటి రైస్లో అయితే హాఫ్ భాగం తీసి మష్రూమ్ బిర్యానీలో యాడ్ చేశాను మిగతా హాఫ్ అయితే చికెన్లో యాడ్ చేసుకుంటున్నాను రెండింటినీ అయితే దమ్ పెట్టేస్తాను ఒకేసారి మీరు పైనుంచి ఇంకొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని దమ్ పెట్టేయాలన్నమాట టెన్ మినిట్స్లో అయితే మీకు మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది నేనైతే ఇక్కడ పేపర్ టవల్ ఏమీ పెట్టలేదు మష్రూమ్ దమ్ బిర్యానీకి ఎందుకంటే అది కొంచెము ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది కదా అని చెప్పేసి మష్రూమ్స్ ఆల్రెడీ ఫుల్గా కుక్ అయిపోయినాయి కాబట్టి నాకు గ్రేవీ అనేది అయితే కొంచెం డ్రై అవ్వాలి అంతేనమాట ఇప్పుడు కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తున్నాను ఈ లిడ్కి అయితే కొంచెం హోల్ ఉంది ఆ హోల్ కూడా అయితే నీట్గా కవర్ చేసేస్తాను నేను ఆ రైస్ అయితే కొంచెం తక్కువగానే కుక్ చేస్తున్నాను అని చెప్పేసి పైనుంచి నుంచి అయితే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఆ స్టీమ్కే ఈ రైస్ అయితే కుక్ అయిపోతుంది అనమాట బాస్మతి రైస్ చాలా ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది నేను దమ్ పెట్టేసిన తర్వాత కూడా స్టవ్ ఆఫ్ చేసాను టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకో వన్ అవర్ అయినా అది అలాగే ఉండిపోయింది ఈరోజు ఫాస్ట్గానే మార్నింగ్ వంట చేసేసాను అందుకనేసి నేను లంచ్ తినే టైంకి అయితే కొంచెం టైం ఎక్కువగానే తీసుకుంది నేను తినే ముందే మిక్స్ చేసుకుందాంలే అని చెప్పేసి అయితే అలాగే అనమాట దమ్ బిర్యానీ అయితే మాత్రము చాలా బాగా వచ్చింది మీరు నార్మల్గా చేసుకుంటే దమ్ బిర్యానీ ఎలా ఉంటుందో అలాగే వచ్చింది అనమాట లెఫ్ట్ ఓవర్ కర్రీతో చేసా కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు